సార్ మీరు అప్పుడు ఇచ్చిన కృష్ణా గోదావరి ప్లానింగ్ అది యాజ్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా నిర్వహణ జరగలేదా అంటే నిర్వహణ లోపం ఉంది ఇప్పుడు దానికి ఒకసారి చేశారు ఒకసారి చేస్తే కదా మనం అది జరిగి తొంభై మూడులో అయిపోయింది రెండు వేల నాలుగు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో మనం పనిచేయాలి కదా మళ్ళీ ప్రతి సంవత్సరం పూడికి పడుతూ ఉంటుంది కదా తొంగ వస్తూ ఉంటుంది పూడికి పడుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆక్రమణ కూడా వచ్చి ఉంటుంది మనకు తెలియదు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఉండాలి కదా సో దాని నిర్వహణ లోపం అది చేయాలి ఎలా ఉందో నాకు తెలియదు ప్రస్తుతానికి నేను చెప్పేది అలాగే నదులు ఉన్నాయి కృష్ణానది ఉంది పది లక్షల క్యూసెక్లు అంటే కృష్ణానదులు అద్భుతం గత యాభై అరవై ఏళ్ళ కృష్ణానదుల వరదలు మూడు సార్లు రెండు సార్లు వచ్చి ఉంటాయి అంతే గత ముప్పై ఏళ్ళలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది రెండు వేల ట్వంటీ టూలో కూడా వచ్చినట్టు సార్ ఒకటి పన్నెండు లక్షల క్యూసెక్లు ఏదో వచ్చినా తెలియదు నేను మిస్ అయ్యాను బహుశా మరి కోవిడ్ టైంలో మనసు అంటుకోలేదు బహుశా పెద్ద వర్షం పడ్డ పైనుంచి ఉంటుంది బహుశా ఎక్కువగా రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుందరగదు అక్టోబర్లో శ్రీశైలం నుంచి కిందకి పదహారు లక్షల క్యూసెక్ల పైన విడుదల చేయాల్సి వచ్చింది పెద్ద ఎత్తున పైనుంచి వరదలు రావటం చేత మన అదృష్టం కొద్ది నాగార్జున సాగర్ నిండి లాపుడు కాబట్టి కొంతమేరకున్నేళ్ళని నాగార్జున సాగర్ పట్టుకున్నది పట్టుకుని పది లక్షల క్యూసెక్లు కింద భవించారు పది పదిన్నర లక్షల క్యూసెక్లు రెండు వేల పదిలో పది పదిన్నర పది పది ఎనభై పదకొండు లక్షల లోపలకింది అయినా కూడా మనకి కట్ట తగ్గింది ఒక చోట రేపళ్ళలో మనం ఒక అప్పుడున్న అదృష్టం లేకుండా పదహారు లక్షల క్యూసెక్కులు కింద కూడా వదిలేల్సి వచ్చింది అనుకోండి నాగాజా నిండు ఉంది అనుకోండి పైనుంచి వదులుతున్నప్పుడు ఏమైపోయేది ఖచ్చితంగా ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి కృష్ణానది గోదావరికి మన ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల ప్యూసెక్కుల దాకా నీళ్లులే అది చాలా ఉధృతమైన ప్రవాహం అయినా కూడా తట్టుకునే శక్తి ఉన్నది ఆయన కొన్ని చోట్ల తీసుకుంది కానీ కృష్ణకి పదకొండు పన్నెండు లక్షలు దాటి మనకు అవకాశం లేదు కాబట్టి నా దృష్టిలో ఎప్పుడైనా జరగచ్చు వస్తే పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో పదిహేను పదహారు లక్షలు చూసి చోటు తట్టుకున్నట్టుగా ఏర్పాటు చేయాలి రెండోది మూడోది మీరు ఏమి చేసినా కూడా ఏమి చేసినా కూడా వర్షం కుంభవృష్టిగా ఒక్కరోజునే విస్తృతంగా కనుక పెద్ద ఎత్తున పడ్డట్టయితే ఆ నీళ్ళని వెంటనే తీసేసే అవకాశం ప్రపంచం ఎక్కడ లేదు మన దేశంలో కాదు న్యూయార్క్లో ఉండదు షికాగోలో ఉండదు మరో నగరంలో ఎక్కడ ఉండదు ఎందుకంటే ప్రకృతి దానికి డ్రైనేజ్ కెపాసిటీ ఇంతే ఉంటుంది మనం అన్నీ ఆక్రమించుకున్నాం నీళ్లు పోయే స్థలం నీరు పల్లె మెరుగు నేను మధ్యగా నీరు పోయే స్థలంలో మనం ఆక్రమించుకున్నాం పట్టణీకరణ ఏమవుతుంది మనకి టౌన్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు మనం మ్యాప్ చూస్తున్నాం భూమి ఎవరితో చూస్తున్నాం ఖాళీగా అందులో చూస్తున్నాం లేఅవుట్లు అంటున్నాం గీతలు చేస్తున్నాం టౌన్ ప్లానింగ్ అని చెప్పి కాంటూరు సర్వే కావాలి ఏ లెవెల్లో భూమి ఉంది మ్యాప్లో అనిపించదు అది కాంటూరు మ్యాప్ ఉంటే తప్ప ఈ రోజుల్లో ఈ టెక్నాలజీతో డిజిటల్ టెక్నాలజీ ఉంది మనకి ఇప్పుడు జీపీఎస్ సర్వే చేయొచ్చు దాంతో చాలా తక్కువ ఖర్చు చేసిన నాలుగైదు కోట్లతో చేయవచ్చు లండన్ నగరం కానీ ప్యారిస్ నగరం కానీ ఇవన్నీ కూడా మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ కాంటూర్ సర్వేలు పక్కగా చేసి దాని ప్రకారం వాళ్ళు రోడ్లు కానీ లైన్స్ కానీ లేకపోతే స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ లేకపోతే సివరేజ్ కానీ ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నారు మనం ఏంటి అసలు భూముల హెచ్చు తగ్గాలు వేరు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు అది మన తప్పు అయిందది అయిపోయింది ఎప్పటికైనా కాంటూర్ సర్వేలు చేసి ఇక ఖచ్చితంగా వర్షం బాగా వస్తే ముప్పు గురవుతున్న ప్రాంతాల నుంచి ఒకరోజు చేయకర్లా ఒక పది ఏళ్ళు ప్లాన్ వేసుకోండి విజయవాడలో ఉదాహరణకి ఒక ముప్పై వేల కుటుంబాలు దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తించారని చెప్తున్నారు ఒకరోజు మీరు చేయలేకపోవచ్చు ఒక పదివేళ్ళు తీసుకుంటాను ఒక ప్లాన్ వేసుకోండి ఈ ముప్పై వేల కుటుంబాలని వేరే ఎలా తరలించాలి ఇక్కడ ఈ భూములను ఏం చేయాలి వాళ్ళకి నష్టం లేకుండా చేయాలి దానికి అంతా కూర్చునిద్దాం దాన్ని అమలు చేద్దాం అంతకంటే ముఖ్యం ఇప్పటికొన్న పట్టణీకరణ చాలా తక్కువ పెద్ద దేశాల్లో భారతదేశం అంత తక్కువ పట్టణ జనాభా ఉంది ఇంకే దేశం లేదు ముప్పై ముప్పై ఐదు శాతం ఉన్నాం ప్రపంచంతో అరవై శాతం డెబ్భై శాతంలో ఉంటారు అమెరికాను యూరోప్ అయితే తొంభై తొంభై ఐదు శాతంలో ఉంటారు కాబట్టి ఆధునిక యుగంలో అభివృద్ధి అంటే పట్టణీకరణ అనివార్యం కాబట్టి అయిందేదో అయింది దాన్ని ఎలా చేయాలో వచ్చే పదేళ్ళు టైం తీసుకుందాం ఇక నుంచి నగరాలకు వరుస వచ్చేవాళ్ళు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది మహానగరాల్లో మళ్ళీ లోతు లో తొట్టు ప్రాంతాలు కాకుండా ఇప్పుడు టౌన్ పని పక్కగా చేద్దాం అది మంచి చేతుల్లో ఉంది రాబోయేది అది కట్టాం లేకపోతే ఈ సమస్య వచ్చే ఇరవై ఉపాయాల్లో మరింత పెరిగిపోయి ఇక మనకి భయంకర విషాదాలు అవుతారు ఇక కన్నీటి గారిస్తే సో ఈ ఉపత్తి వచ్చినప్పుడేమో ఆలోచిస్తారు ఆ తర్వాత ఎవరు పట్టించుకోడు మళ్ళీ పదేళ్ల దాకా వర్షం ఇంత పెద్ద వరద రాకపోవచ్చు రాకూడదని కోరుకుందామని ఒకనాడు వస్తుంది ఖచ్చితంగా వచ్చినాడు మళ్ళీ బ్రహ్మణ ఉపద్రవం అంటాం అట్లాగే చిన్న ఆదాయంతో స్వల్ప ఆదాయంతో నిరుపేదలు కూడా పట్ట చేత మహానగరాలకు వెళ్ళిపోతే దూరానికి వాళ్ళ బతుకు నరకం అక్కడ ఈ లోచట్టు ప్రాంతాల్లో ఉంటాం లేదో మురికివాళ్ళలోనూ స్లంలోనూ పాపం ఉంటాం సరైన సౌకర్యాలు లేవు స్టవరేజ్ లేదు డ్రైనేజ్ లేదు మరి వాళ్ళకి వర్షం వస్తే వరదలు వచ్చేస్తాయి పని చేసే చోటు వేరు ఉండే చోటు వేరు రోజు వెళ్ళటం రావటం నానా కష్టం ఒకరోజు పని లేకపోయినట్టయితే మీకు పస్తుండాల్సి వస్తుంది జబ్బు చేస్తే పెద్ద సంక్షోభం పట్టించుకునే వాళ్ళు రాళ్ళ పాలన లేదు బంధువులు లేరు మిత్రులు లేరు అదే చిన్న చిన్న నైపుణ్యంతో చిన్న ఆదాయం వచ్చే వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా దగ్గర చిన్న పట్టణాలు మనం అభివృద్ధి అనుకోండి ఈ పని అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరికే పదిహేను వేలు అక్కడ దొరికితే అక్కడ గౌరవంగా బతకవచ్చు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కుటుంబంతో బతకొచ్చు ఒంటరిగా బతకక్కర్లా పల్లెటూరులో చూసుకుంటే పట్టణంలో ఉండొచ్చు ఆ నమూనా మనకు ఉండాలి ఇది ఒకరోజు జరిగేది కాదు ఇవాళ ప్రారంభం చేయాలి ఈ పెరగబోయే పట్టణీకరణ సమస్య ఉందో దాని మహానగరాలకి లక్షల మంది నివాసం లేకుండా ఉండేది కాకుండా మనం ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు ఏర్పాటు చేస్తే నూటికి తొంభై మంది నూటి ఎనభై మంది అక్కడ అడ్జస్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది ప్లాట్లు వస్తాయి బిల్డింగ్లు వస్తాయి ఖర్చు తక్కువ ఉంటుంది అక్కడ మరి ఉన్న ఊళ్ళో పని చూసుకుంటారు ఈ పట్టణంలో ఉంటారు చదువు ఆరోగ్యం చూసుకుంటారు చిన్న వృత్తి చూసుకుంటారు చిన్న వ్యాపారం చూసుకుంటారు చిన్న పని చూసుకుంటారు ఆ పట్టణీకరణ నమూనా మార్చాలి మనం ఏం చేస్తున్నాము నమూనా మార్చుకోవాలి అందరూ హైదరాబాద్కి రావాలి అందరూ విజయవాడ విశాఖపట్నంకి రావాలి అందరు బెంగళూరుకి రావాలా కానీ బెంగళూరులో అన్నీ అల్లు వాళ్ళకల్లాగా ఉండాలా ఉపత్రం వస్తే అందరు పోవాలా మనకు అదే కన్నీళ్ళు కారవాలా కొంచెం భవిష్యత్తు చాలు సార్ ఆల్రెడీ దీని ప్లాన్ అబ్దుల్ కలాం గారు తయారు చేసినట్టున్నారు సార్ ప్యూరా అని చెప్పి నేను అనేవాడు ప్రివెంట్ ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ అని చెప్పిన అన్నాడు నేను దాన్ని ఇన్సిటీవ్ ఆర్గనైజేషన్ అంటే ఎక్కడికెక్కడ పట్టణాలు సృష్టి అని చెప్పాను గ్రామాలే పట్టణాలుగా పెరగటం అని ఎక్కడికో మహానగరానికి కలసిపోవటం కాకుండా నాకు కాబట్టి ఇవన్నీ ఆలోచనలు కొంతమంది చేశారు దూరదృష్టిన వాళ్ళు మనం దాన్ని అంతా కాగితాలను పెట్టాము పట్టించుకోవాలి కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో ప్రభుత్వ యంత్రాంగం ఈ ఈవేళ ఉన్న పరిస్థితి స్పందిస్తారు కానీ లేని పరిస్థితి స్పందించలేదు కదా ఉన్న పరిస్థితుల్లో బాగానే స్పందిస్తున్నారు మనం సాయం చేయాలి పది మంది తప్ప తిట్టిపోయడం కాదు కావాల్సింది యంత్రాంగంలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఈ ఉపద్రవం వచ్చినప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ వ్యంతరాంగం బాగా పనిచేస్తుంది ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు ఉన్నంతలో దీర్ఘకాలిక వాళ్ళ మీద భారం పెట్టడం కాకుండా ఈ సమస్య పెద్దది కాకుండా మనం చేయాలి సో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అక్కడేమో ఇంకా ఎన్నోమిటేషన్ కాలేదు మాకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు ఏపీలు అని చెప్పి అంటున్నారు ఇక్కడేమో మీరు మాకు మొత్తం పంపించండి ఎస్టిమేషన్స్ అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే నలభై ఏళ్ల క్రితం మన దేశంలో కొంత చర్చ ఉండేది అంతా ఢిల్లీలో ప్రధానమంత్రి అనుసానాల మీద జరుగుతుందని చెప్పిన మన భావం ఉండేది ఇష్టం వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే తెలియదు మనం కోటి రూపాయలకు కూడా అడుక్కునేవాళ్ళం అక్కడికి పోయి మనం విమానాలకి ఎక్కి అది ఇంకోటి గందరిగొలం ఉండేది పరిస్థితి పూర్తిగా గత ముప్పై ఏళ్ళలో మారిపోయింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడలేదు నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ మొదలెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మొత్తం పన్నుల వాటా తీసుకున్నట్టయితే దానిలో యాభై ఐదు శాతం రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇరవై మూడు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రాష్ట్రాలకు వివిధ రూపాల్లో వచ్చేస్తుంది మొత్తం దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు చూస్తే ముప్పై రెండు శాతం మాత్రమే ఢిల్లీ ఖర్చు పెడుతుంది అరవై ఎనిమిది శాతం అరవై ఏడు శాతం రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి వాళ్ళ సొంత వనరులు కావచ్చు ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కావచ్చు అప్పులు కావచ్చు అలాగే ఢిల్లీ పెట్టే ఖర్చు కూడా వాళ్ళ సొంత వనరులు కావచ్చు లేకపోతే అప్పులు కావచ్చు అంచేత అక్కడ తరగని కానీ ఉంది మేము కూరగానే సున్నాలు పెట్టేసి ఇరవై వేల లక్ష కోట్లు ఇచ్చే లక్ష కోట్లు వచ్చేస్తాయి ఇవ్వడానికి అక్కడ లేదు మనంతా కూడా ఏదో పైపోయినా పరుగుపోతుందని చెప్పని మనం మాట్లాడుకుండా ఉంటున్నాం నాయకులుగా ఉన్నవాళ్ళు ఏదో ఉన్నట్టుగా కప్పేస్తున్నారు ఉన్నంతలో జాతీయ ప్రేమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ ఉత్పత్తి అయినట్టయితే దేశ స్థాయిలోనే విస్తృతమైనది అయినట్టయితే ఖచ్చితంగా అదనపు సాయం కావాలి దానికోసం కంటిన్యన్సీ ఫండ్ ఉంది ఇట్లా డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది రాష్ట్రాలకు వస్తుంది కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక ఏ అవసరానికి వస్తుందని చెప్పి కొంత డబ్బు ఉంచుతారు ఆ డబ్బు నుంచి మనకు కేటాయిస్తారు కానీ ఏదన్నా అరే నిన్న వర్షం కురిసి వాళ్ళ డ్రైనేజ్ కాకుండా ఉండగానే ఢిల్లీ నుంచి ఎలా వస్తుంది ఆ మాత్రం పని మనం చేయకపోతే ఎట్లా మన డబ్బులు ఇరవై ఎనిమిది శాతం మనం ఖర్చు పెడుతున్నప్పుడు ముప్పై రెండు శాతం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు కాబట్టి ఇది మామూలు ఏ పార్టీ ఉన్నా కూడా ఢిల్లీలో వేరే పార్టీ ఉంటే ముందు వాళ్ళ మీద భారం చూసేయచ్చు నా తప్పు కాదని చెప్పేయచ్చు జిల్లా వాడేమో రాష్ట్రం మీద వస్తాడు జిల్లా కలెక్టర్ మన ఒకడు ఎమ్మెల్యే గారు మంత్రి మీద తోస్తాడు మంత్రి ముఖ్యమంత్రి మీద తోస్తాడు ఇది మనకు అలవాటు అయిపోయింది కొంచెం లోతుగా ఆలోచించాలి విద్యులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్న వనరులు సద్వినియోగం చేయటం ఎట్లాగా ప్రజల్ని సమాయత్తం చేయటం ఎట్లాగా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించినట్టు అలా ఆలోచించాలి కానీ ఆర్భాటం చేయటం ఎట్లాగా మంచి మీడియా కవరేజ్ కోసం ఎట్లాగా డబ్బుల కోసం ఇతరులను తిట్టడం ఎట్లాగా ఉద్యమాలు చేయటం ఎట్లాగా ఇది మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది జాతీయ విపత్తు అనే దానికి మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా జాతీయ విపత్తి కింద గుర్తించాలి అని అందుకనే ఇప్పుడు వంకలు అదేమంటే రకరకాలు ఉంటాయి జాతీయ విపత్తి అంటే మనకు అర్థం అర్థమవుతుంది కదా ఏది జాతీయ విపత్తి ఏది కాదు జాతీయ విపత్తి అంటే జాతీయ విపత్తి అది ఇంక తెలంగాణ వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏది జాతీయ విపత్తి ఏది కాదని చెప్పని నాన్న పులి అని చెప్పి ఎక్కువ మాట్లాడితే అది బాబు ఇంకోటి ఏంటంటే సార్ తెలంగాణలో ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ పదమూడు వేల కోట్ల రూపాయలు ఉండి ముందు దాన్ని ఇటులైజ్ చేయండి అని అంటారు అసలు అదే నేను చెప్పేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షోభంలో ఉంది రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ నగరం కోల్పోవటం వల్ల పడ్డ కష్టాలు ఆ తర్వాత మరి ఉన్న వనరుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వచ్చిన కష్టాలు గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక విధ్వంసం జరిగిన కారణంగా నష్టాలు పరిపాలన విధ్వంసం జరిగింది ఆర్థిక విధ్వంసం జరిగింది చాలా భయంకరంగా ఈవేళ తొమ్మిది లక్షల డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు అక్కడ అప్పులు కానీ ఆఫ్ బడ్జెట్ అప్పులు కానీ లేకపోతే చెల్లించాల్సిన బకాయిలు కానీ తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కాబట్టి సంక్షోభంలో ఆర్థికంగా ఉంది ఏదో అది వేరు విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రంగా పద్నాలుగు ఆర్థిక సంఘం ప్రకటించింది ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ లోటు లేకపోతే రెవెన్యూ మిగులు ఎంత ఉంటుందో లెక్కేస్తే తెలంగాణకి లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు తేలింది పద్నాలుగు ఆర్థిక సంఘాయిదేళ్ల కాలంలో మరి పచ్చగా ఉన్న రాష్ట్రంలో దుబారా ఖర్చుల వల్ల కావచ్చు సంక్షేమ పరిపాలన రీతి కొంత సంక్షోభంలో పడ్డారు కానీ తెలంగాణ హైదరాబాద్ నగరం తరగని కానీ ప్రతి ప్రభుత్వం దీన్ని కాపాడుకుంటూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేస్తే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు వీళ్ళంతా కూడా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుని ఆ పునాదుల మీద మరింత ఆర్థిక వ్యవస్థను పెంచారు కాబట్టి ఒక తరగని కాని ఉంటుంది ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకోవచ్చు మనం చేత రాష్ట్రాలకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చూడాలి తప్ప మనం ప్రొద్దానికి పొంతనలు ఎక్కువ తక్కువ ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటక ఉంది చాలా బలమైన రాష్ట్రం బెంగళూరు మహానగరం చిన్న రాష్ట్రానికి ఆర్థికంగా బలమైన రాష్ట్రం మహారాష్ట్ర ఉంది చాలా బలమైన రాష్ట్రం ఆర్థికంగా ఇప్పుడు మహారాష్ట్రను డబ్బులు లేని రాష్ట్రం ఒకే రకంగా స్పందిస్తే ఎట్లా ఉంటుంది అది మనకి ఈ పోటీలు వాటాల పంపకంలో మనం కొంచెం వాస్తవాలు గమనించట్ల అక్కడేమీ తరగనగాని లేదు అక్కడేమే ప్రధానమంత్రి ఆర్థిక మంత్రులు సంతకాలు పెట్టి చెక్కలు వేస్తే లక్షల కోట్ల రూపాయలు వచ్చేది ఏం లేదు నేను ఫ్రాంక్గా చెప్తాను ఇది వాస్తవం కఠోరమైన వాస్తవం ఉన్న డబ్బులు పొదుపుగా ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా అవసరం వస్తే జాతీయ స్థాయిలో ప్రభుత్వం అప్పు చేసో సప్పు చేసో ఆదుకోవాలి కానీ ప్రజానికి మనం చేస్తే మరి వనరులు లేవు ఉన్న వనరులు ఇవి ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తే మొగ్గడంత ఇవ్వండి ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు సహజం తప్పు మన కోసం మనం పోరాడడం తప్పు లేదు పోరాడాలి ఇప్పుడు గతంలో తెలుగు వాళ్ళు అలా పోరాడకపోబట్టే తమిళనాడు లాంటి గడుసు రాష్ట్రాలు ఎక్కువ మాట వాస్తవం కాబట్టి పోరాడాలి కానీ పోరాటంలో కూడా ఏంటంటే మన క్రెడిబిలిటీ పోయే రకంగా పోరాడితే మన మాట ఎవరు పట్టించుకోరు ఇప్పుడు కూడా మీరు గడుసుగా పోరాడాలి వ్యూహాత్మకంగా పోరాడాలి అదే సమయంలో లాజికల్గా ఉండాలి మీరు చెప్పేది అప్పుడు అవతల ఒకటి వింటాడు మన మాట గౌరవం ఉంటుంది లేకపోతే ఉరికి మన అరుపు గౌరవం తప్ప రాజకీయం కోసం అరుపు తప్ప ఫలితం ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పదిహేనుకి జాతీయ స్థాయిల నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రెవెన్యూ లోటు ఉంటే అది బకాయి వేశారు మిగతాది ఇచ్చారు ఆర్థిక సంఘం పద్నాలుగు పదిహేను పదహారు నుంచి ఇచ్చారు నేను చాలా ప్రామాణికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళతో పెట్టాల తెలుగు వాళ్ళు కూడా పెట్టే జాతీయ స్థాయి నలుగురు నిపుణులు పెట్టాం చాలా అత్యున్నత స్థాయి నిపుణులు చాలా ప్రామాణికంగా లెక్కలేసాం రాష్ట్ర ప్రభుత్వం కోరి తెచ్చుకున్నటువంటి బాధ్యతల్ని పక్కన పెట్టాం మీరు కావాలని రుణమాఫీ చేశారు మీరు రుణమాఫీ చేస్తే అది జాతీయ స్థాయి ఎందుకు వస్తుంది అది మీరు లోటుగా భావించాం ఇవన్నీ చేసి అదే సమయంలో మనకి రావాల్సిన చాలా ఒడుపుగా వ్యూహంతో వాదన చేశాం పది వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అంచనా వేశాం పది వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు వచ్చింది రాష్ట్రం ఎందుకని మీరు చేసిన తీరు పారదర్శకంగా ప్రామాణికంగా మన తెలుగువాడు కానివాడు కూడా విని బాగుంది కరెక్టే అనుకుంటే ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్ మన మన ప్రయత్నం చేసుకుంటాం మనం కానీ స్థూలంగా బాగుంటే అప్పుడు దానికి విశ్వసనీయత ఉంటాం అలా కాకుండా నాకు లక్ష కోట్లు రావాలా నేను నా రుణం ఆఫీకు కూడా డబ్బులు ఇవ్వాలి నువ్వు నేను చేసిన కూడా డబ్బులు ఇవ్వాలి నా దుబారా ఖర్చు కూడా డబ్బులు ఇవ్వాలా అని చెప్పాను అనుకోండి కాయితే పక్కన పడేస్తారు అంతే